కన్సాలిడేట్ చేసుకునే పనిలో ఉన్నాడు కానీ కొత్త ఓటను తెప్పించుకునే పనిలో లేడు. అది ఈయనకున్న మైనస్. కోనసీమ ఘటన జనసేనను మరింత అయోమయంలో పడేసిందా? అంటే కోనసీమ ఇష్యూని ట్యాకిల్ చేయడంలో ఫెయిల్ అయింది అది ఒక రకంగా చెప్పాలండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కరెక్ట్గా ఉన్న పార్టీ మీద పవన్కి కమాండ్ లేకపోవడం సమస్య. అంటే పార్టీకి గ్రౌండ్ కమిటీలు వేసి ఆ కమిటీల మీద లీడర్షిప్లు, ఆ లీడర్షిప్లు డైరెక్ట్గా మెయిన్ రాష్ట్ర నాయకత్వంతో లింకులో ఉంటే జవాబుదారీతనం వస్తుంది. మీరు చూడండి, తెలుగుదేశం నాయకుల మాట అంతా ఒకటిగానే ఉంది, వైసీపీ నాయకుల మాట అంతా ఒకటిగానే ఉంది, ఒక్క జనసేనదే కన్ఫ్యూజన్ ఉంది. పవన్ కళ్యాణ్ అంబేద్కర్ పేరు ఇప్పుడు ఎవరు పెట్టమన్నాడు? ఎందుకు పెట్టమన్నారు? నువ్వు గొడవ చేయడానికి అన్నాడు. పెట్టమని అడిగింది జనసేన లోకల్ కమిటీ, తీర్మానం చేసింది. కందులు దుర్గేషు వీళ్ళందరూ తీర్మానం ఫ్లెక్సీలేసి పవన్ వస్తేనే సామాజిక న్యాయం జరుగుతుంది అని పెట్టింది వీళ్ళు. మరి వీళ్ళు పవన్ కళ్యాణ్ అడిగి చేశారా? పవన్ కళ్యాణ్ ఏమి అడుగుండరు. అక్కడ రాజకీయంగా మన కాపులందరూ ప్లస్ కాపులు ఎస్సీలు యాడ్ అవ్వాలి అనేసి వేసుకున్నారు వీళ్ళు, తీసుకున్నారు. బట్ అది ఫ్లేరప్ అయ్యాక ఏమైంది? ఇప్పుడు ఈయన కన్ఫ్యూజన్ అయిపోయింది. ఇప్పుడు కాపు లీడర్ లోకల్ లీడర్లే చేసింది, వాళ్ళ కుర్రోళ్ళే గొడవకి దిగేటప్పుడు ఏం చేయాలి వాళ్ళకి అర్థం కదా. అంటే మొదటి నుంచి ఇదే జరుగుతుందా జనసేనలో? అప్పుడు పంచాయతీ ఎన్నికల్లో కూడా వాళ్ళు స్థానికంగా లోకల్ గా ఒప్పందాలు పెట్టేసుకోవడం, కుదిర్చి చేసుకోవడం అప్పుడు కూడా తెలియదు అన్నారు. అధిష్టానానికి పశ్చిమ గోదావరి జిల్లాల్లో అంటే జనసేనకి స్టేట్ వైడ్ గా వచ్చిన సమస్యల పవన్ కళ్యాణ్ అభిమానులు ఒకటే. రాజకీయ నిర్ణయాల్లో పవన్ కళ్యాణ్ వేరు, స్థానిక నాయకత్వాలు వేరు. అది ఎస్పెషల్లీ తూర్పు పశ్చిమ గోదావరి నాయకత్వాలు. వాళ్ళు పవన్ కళ్యాణ్ రేపు పొద్దున గనక బీజేపీతోనే ఉంటాను, తెలుగుదేశంతో ఉండను అంటే వీళ్ళు మాత్రం తెలుగుదేశంతో కలిసిపోయేటట్టున్నారు గ్రౌండ్ లెవెల్లో. ఎందుకంటే వీళ్ళకి అర్జెంటుగా మనం ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నాం కదా, ఇప్పుడే అవకాశం, మనకి పవర్ రావాలి, పవర్ రావాలని కసి ఉంది. మావాడు సీఎం అవ్వాలని కసి కాదు, నేను ఎమ్మెల్యే అయిపోవాలని ఉంది, నేను ప్రజాప్రతినిధి అయిపోవాలని ఉంది. లేకపోతే ఎందుకు పొత్తు పెట్టుకుంటారు మన కింద? గ్రౌండ్ లెవెల్లో తన ఎంపీడీ సేవడానికి పెట్టుకున్నాడు, తన జెడ్పీడీ సేవడానికి పెట్టుకున్నాడు, తన ఎంపీపీ అవడానికి పెట్టుకున్నాడు, తన సర్పంచ్ అవడానికి పెట్టుకున్నాడు. పార్టీని గురించి ఆలోచించారా? వీళ్ళు ఏమంటారు, పార్టీ మా గురించి ఆలోచించాలి కదా అనేటువంటిది ఉంటుంది. ఆ మాట కూడా బయటకు అనరు, పార్టీ మా గురించి ఆలోచించాలి కదా, ఎన్నాళ్ళ నుంచి కొట్టుకున్నాం, 9 ఏళ్ళ నుంచి, ఇప్పుడు వచ్చే టైంలో కూడా పవర్ రాబోతే అట్ట బీజేపీని పట్టుకుని తిరిగితే అట్టగ మనకి అంటారు వీళ్ళు. మరి నువ్వు అప్పుడు బీజేపీని పట్టుకుని తిరగకుండా నువ్వు విడిగా ఉన్నాడు, అప్పుడు తెలుగుదేశం కలిసి